ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నాయకులు మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముస్తాబాద్ జడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనమేని చక్రధర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం జిల్లా మండల గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు. కొండాపూర్ గ్రామ ఎందుకంటే అందరు వస్తారు గారికి స్వాగతం సుస్వాగతం. మీరు కొంచెం మనం ఈ స్థాయికి వచ్చి ఇంత చదువు చదువు వాళ్ళ పూల పెద్ద మనుషులు కొండాపూర్ గ్రామానికి చెందిన అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు అందరినీ కొమరయ్య తాత, లక్ష్మణ్ మాజీ సర్పంచ్, వస్తున్నా వస్తున్నా హైదీ వర్మ ఈ విగ్రహానికి సహకరించిన దాతలందరికీ ప్రతి ఒక్క ఊరు ముదిరాజ్ ముద్దపేట టీచర్ ధనాది శీలన్న గారిని తన సందేశం ఒక 2-3 నిమిషాలకు మించకుండా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అమూల్య వేదిక మీద ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు చొక్కాల రాము గారు, జిల్లా నాయకులు బుజ్జ కనకన్న గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదిరాజ్ సంఘ నాయకులు, అదేవిధంగా మండల అధ్యక్షులు గొడుగు నరసన్న గారు, అదేవిధంగా ఎంపీటీసీలు రాష్ట్ర గ్రామ అన్నదమ్ములకు అట్టగిళ్ళందరికీ కూడా శుభాభినందనలు. అదేవిధంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా నమస్కారాలు. పార్టీ చేయలోకి సందర్భంగా మరి వచ్చినప్పటి నుండి మరి బీసీలు అన్ని విధాలుగా తొక్కి తొక్కపడుతున్నారన్న విషయము అందరికి తెలిసిందే. గత ఈ 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ విషయంపై చర్చలు వాదోపవాదనలు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ
నా ఫోన్ లో ఇంకా నాగాలి దున్నేటి రైతన్న కెరుక వస్తానని పెంచిన కొంచెం కిషన్ అన్నా ఇటు ఫస్ట్ నెక్స్ట్ కోరపు సార్ నెక్స్ట్ చీఫ్ ప్రమోటర్ చైర్మన్ అది ఇంగ్లీష్ లో చెప్తుంది తెలుగురా చైర్మన్ ఆహ్వానిస్తున్నాయి అందుబాటులో ఉండి సభ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అన్న లేడు మరి అన్న చదువు ఇక్కడ చూడాలి దానివల్ల ఆ కులము వాళ్ళు ఖచ్చితంగా లాభపడుతున్నారు విషయంలో కానీ గ్రామాలలో పార్టీ పదవుల్లో కానీ అన్నింటిలో అన్ని కులాలను తీసుకుపోవాలి ఒక పర్సెంటేజ్ పెట్టుకోవాలనే ఆలోచనతో అన్ని పార్టీలు కూడా ఈరోజు ఈరోజు చేసుకుంటారు ఎందుకంటే దానికంతా మూల కారణం ఈ బీసీలంతా ఐక్యమై మరి వారి హక్కుల గురించి పోరాటం వల్లనే ఇది సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ముదిరాజులు ఈ మధ్యకాలంలో మరి వారిని ఒక నాయకుడు దుర్భాషలాడి మరి బంధించి కొట్టి ఆయన అవమానపరిచినందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము పేపర్లలో టీవీలో చూసాం ముదిరాజు బిడ్డలందరూ కూడా సంఘటితమై మరి ధర్నాలు శవయాత్రలు రాస్తారోకలు ఎక్కడ వీలైతే ఏ విధంగా ఆ విధంగా చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చాయి ఎందుకంటే ఏ ఒక్క మనిషిని వ్యక్తిగతంగా కానీ ఒక కులం పెట్టి కానీ అన్యాయంగా దూషించే హక్కు మన రాజ్యాన్ని ఇవ్వలేదు మరి మాట్లాడే హక్కు ప్రతి ఒక్క మనిషికి ఉంది మరి ఆ సందర్భంలో అక్కడ మాట్లాడవలసిన అవసరం ఆ పాత్రికేయునికి వచ్చింది మరి ఆ పాత్రికేయుడు వట్టిగా మాట్లాడలేదు కూలగొట్టిన ఒక తెలంగాణ అమరవీర స్థూపాన్ని కట్టి ఒక మీ ముదిరాజ్ బిడ్డ పేరే తీసేయాలని ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాన్ని ఆయన వ్యతిరేకించాడు మరి మీరందరూ గ్రహించాలి మరి ఆ గ్రహించినందుకు ఆయన ఏ విధంగా ఆయన అవమానపరిచిండ్రు ఏ విధంగా చేసిరని ముదిరాజును మర్చిపోద్దని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రానున్న రోజులలో మరి ఎవరికైతే తగిన బుద్ధి చెప్తే వారికి బుద్ధి వస్తుందో మరి వారికే బుద్ధి చేసే అవకాశం మీ ముందు త్వరలోనే ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరి స్వార్థం గురించి వారు చూసుకోకుండా ఎవరైతే కండువా కప్పుకున్నారో ఆ కులం గురించి ఆలోచన చేస్తున్నారో నిజమైన కులస్తులు ఉండడో వారు ఖచ్చితంగా రేపు ఆ విషయంపై ఆలోచించవలసిన అవసరం ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీరు ఖచ్చితంగా సంఘటితమై మీకు ఎవరైనా అవమానపరిచారో అవమానపరిచినా చూస్తూ ఊరుకున్నారో వారందరూ కూడా తగిన శాస్త్రం మీరు చెప్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ముద్రాజ్ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీకు నన్ను చిత్తూరు వెంకన్నగారు మరి ఇట్లా అన్న మా ఊర్లో ఇట్లా విగ్రహం పెడుతున్నాం మీరు చేతుని అలాగే నేను ఒక్క నిమిషం ఆలోచన కూడా ఇప్పుడే ఫోన్ తీసుకొని దానికి ఏమేమి కావాలో తొందరగా ఏర్పాటు చేసి వారికి నేను అండగా ఉన్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మీకు ఏ అవసరం అండగా ఉంటానని తెలియజేస్తూ మీ అందరికి మరోసారి శుభాభివృద్ధి తెలియజేస్తూ ఆ పెళ్లిలో జ్యోతి పంపిణీ గారు ఆ తలపాగా ఆ సూటు ఆ పంచంగి తీసుకొని పోతే మన పెళ్లికి వచ్చినటువంటి సూర్యుడు అక్కడ రావద్దని చెప్పేసి ఆ పెళ్లి మండలం నుంచి తను గెంటి వేయడం జరిగింది ఆయన ఎందుకు ఆహ్వానించారో ఎందుకు పొమ్మడం అర్థం కాని సందర్భంలో ఆయన ఏ తండ్రి వద్దకు వెళ్ళారు అప్పుడు రావడం చాలా అదృష్టం మా కాలంలోనైతే ఎవరైతే బ్రాహ్మణుల యొక్క వీడ దాకినప్పటికి కూడా వాళ్ళ ఏనుగులతో తొక్కించడం వాళ్ళ బిడ్డ అని చెప్పేసి తన బిడ్డను అతుక్కున్నప్పుడు ఆయన తృప్తి కాలేదు ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా అని చెప్పేసి అని ఆయన పరిశీలించినప్పుడు జ్యోతి బాపులే గారి కాలంలో ఎస్సీల యొక్క స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఊళ్ళోకి రావడానికి ముడ్డికి ఓ పంచె కట్టుకొని మెడల ఓ గంట కట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని మసిపుసి వచ్చినటువంటి యొక్క గ్యాంగ్ వస్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క సన్నివేశం చూసి జ్యోతి బాపులే గారు మనుషులు పశువుగా హీనంగా ఉన్నారు నిండా దుస్తున్నటువంటి నేనే ఇవాళ అవమానపడతాను ఇవాళ ఈ పెళ్లిలో కానీ నిన్న బట్ట లేనటువంటి యొక్క ఎస్సీ వర్గాలు ఎందుకు ఇలా ఉండని చెప్పేసి ఆలోచించి ఇలా ఉండని కారణం ఇలా విద్య లేకపోవడమే కాబట్టి విద్య లేనిదే వివేకము లేదు
వివేకం లేని నీతి లేదు, నీతి లేని పురోగతి లేదు, పురోగతి అంటే విత్తం లేదు, విత్తం లేక మా జాతులు అదొక పాలవుతున్నారు. ఈ అన్ని అనర్థాలకు కారణము విద్య లేకపోవడం చెప్పేసి ఆ రోజు తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ దేశంలో యొక్క అన్ని వర్గాల అగ్రవర్ణాలతో పాటు అన్ని వర్గాల మహిళల వల్ల విద్య ఉన్నట్టుగా ఉంటే ఈ సమాజం చెందమని చెప్పేసి అందుకే నేను పార్టీ రైట్లో మొట్టమొదటిసారి ఇవాళ మహిళల కోసం ఇవాళ ఒక స్కూల్ ఏర్పడేసినటువంటి ఒక విద్యావతి పితామహుడు జ్యోతి బాపులే గారు ఆ రోజుల్లో ఒకే ఒక్కడు కానీ ఆ సమాజానికి ఇవాళ వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తారు. కాబట్టి మిత్రులారా, బతుకున్నటువంటి చేప అనవాద బ్రాహ్మణ్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ అని ఏడిగి ఎదురుదాడి వాళ్ళు. కాబట్టి అందుకే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతి బాపులే అనే యొక్క గురువారు రాస్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి అయినటువంటి యొక్క ఇందిరాగాంధీ గారు కూడా ఒక మాట అన్నారు, జ్యోతి బాపులే గారి యొక్క విద్యా ఉద్యమం దాని వల్ల నేను చదువుకున్నాను. అదేవిధంగా ఈ మనవాదిమైనటువంటి యొక్క స్వేచ్ఛ స్త్రీలకు ఇవాళ సమాన అవకాశాలు లేవు, విద్య లేదు, రాజకీయ రంగంలో అవకాశం.